హాయ్ టు ఆల్, రామ్స్ ట్రావెల్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం. మీరు అంతకుముందు బ్లాగ్లో లడక్ పీపుల్ లైఫ్ స్టైల్ చూశారు. ఈ బ్లాగ్లో ఏంటంటే మెయిన్ ఏదైతే హోమ్ స్టే చేసామో, ఇక్కడ స్టే చేసామో, ఈ హోమ్ స్టే గురించి, అలాగే ఎంత ఛార్జ్ చేస్తారు రూమ్కి, ఇంకా టూర్ ప్లాన్ కూడా అలీబై వేస్తారు ఎలా ఎలా తిరగాలి అన్నీ కూడా. ఇప్పుడు మీకు నేను అలీబైని అడిగి మీకు అన్ని ఛార్జెస్ కానీ ఎలా ఛార్జ్ చేస్తారు, రూమ్కి ఎలా ఛార్జ్ చేస్తారు, ఫుడ్తో ఎలా ఛార్జ్ చేస్తారు, వితౌట్ ఫుడ్తో ఎలా ఛార్జ్ చేస్తారు అనేది మొత్తం చెప్తాను. సో సమ్మర్లో ఎంత ఛార్జ్ చేస్తారు, వింటర్లో అనేది మొత్తం డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకే, మనతో ఉన్నారు అలీబై, ఈ హోమ్ స్టే. సో హోమ్ స్టే నేమ్ అన్ని కూడా మనం అలీబై అని చెప్తాం. వాట్ ఈస్ యువర్ హోమ్ స్టే నేమ్? లద్దాఖ్ వ్యూ హోమ్ స్టే. లద్దాఖ్ వ్యూ హోమ్ స్టే. సో డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోన్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్. డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీరు ప్రైజెస్ అన్ని అడగొచ్చు, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో ద సీజన్ ఫర్ యువర్ హోటల్ ఈజ్ అ సమ్మర్ ఆర్ వింటర్ సీజన్? లైక్ టూరిస్ట్ సీజన్, యూనో, టూరిస్ట్ సీజన్ ఇస్ సమ్మర్. సమ్మర్ సమ్మర్ ఇయర్. ఓకే, సో హౌ యూ చార్జ్ ఇన్ సమ్మర్? యూ చార్జ్ మోర్ ఆర్ ఇన్ వింటర్? యూ చార్జ్ మోర్. వి చార్జ్ ఇన్ వింటర్. వింటర్ చార్జ్ మోర్, యా. వై? బికాస్ వి ప్రొవైడ్ ద హీటింగ్, హీటర్ అండ్ హాట్ వాటర్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. యెస్. సో అలీబై ఏం చెప్పారంటే, అది అడ్డు పెడుతుంది. సో అలీబై ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సీజన్ అనేది సమ్మరు, వింటర్ కాదు. ఎందుకంటే వింటర్లో ఇప్పుడు మేము నేను రూమ్లో చూపిస్తాను మీకు, ఈ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉందనేది. సో ఏంటంటే హీటర్ ఉంటుంది, అక్కడ చూపించు ఒకసారి. సో ఇట్లాంటి హీటర్స్ ఉంటాయి రూమ్లో. సో ఏంటంటే ఆ హీటర్స్కి అలాగే, ఓకే, ఆ హీటర్స్కి అలాగే బెడ్లో బెడ్కి హీటర్ ఉంటుంది. మైక్ బెడ్కి హీటర్ ఉంటుంది. సో మళ్ళీ ప్లస్ అలాగే హాట్ వాటర్ మనం స్నానం చేయడానికి మళ్ళీ గీజర్ ఉంటుంది. సో వీటన్నిటికంటే ఎక్కువ ఛార్జ్ ఉంటుంది అన్నమాట. వాటర్ ఆల్సో విల్ బాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్? సో వాటర్ కూడా బయట నుండి ట్యాంకర్తో తెప్పించారు మేము చూసాము. సో అందుకని ఏంటంటే వింటర్లో కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు, సమ్మర్లో రీజనబుల్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళ ఇప్పుడు మేము ఎంత పే చేసాము అదేంటనేది నేను చెప్తాను. సో అది కూడా మనము అలీబైని అడిగి తెలుసుకున్నాము. సో హౌ మచ్ యూ విల్ చార్జ్? సపోజ్ నో యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ టూర్ ప్లాన్, జస్ట్ వి వాంట్ టు స్టే, ఓకే, ఫర్ ది రూమ్ వితౌట్ ఎనీ ఫుడ్, హౌ మచ్ యూ చార్జ్ ఫర్ టూ మెంబర్స్ ఇన్ వన్ రూమ్? వి చార్జ్ అరౌండ్ 1200 రూపీస్. సో ఏం చెప్పారంటే, మీరు ఇద్దరు ఒక రూమ్లో ఉంటే కనుక ఫుడ్ ఏమీ లేకుండా 1200 రూపీస్ చార్జ్ చేస్తారు. సో విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. Breakfast we charge 100 rupees. 100 rupees. Dinner? Dinner we charge 200 rupees. 200 rupees. Yeah, each person. Okay, separately we need to pay. Yeah, yeah, yeah. So if it's included in the, you know, suppose we want to stay in your room with food, how much you charge? Food included. Completely food included. Food included. Normally it's a... In summer we have a different price and winter we have a different winter price. Winter how much you will charge? In winter we charge 1000 rupees per person. Okay. With food. With food. With food. You have a breakfast and dinner. Okay. Per person 1000 rupees. So okay. It's if you stay in one room two people, so we charge around 2000 rupees. 2000 rupees. Yes. So ఒక్కళ్ళకి వింటర్ లో అయితే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే మనం డే టైం అన్ని చూడడానికి వెళ్తాం కాబట్టి, సో డిన్నర్ చేస్తాం మేము కూడా అంతే, లంచ్ ఎప్పుడు చేయలేదు ఇక్కడ. సో డిన్నర్ చేస్తాము. సో 1000 రూపాయలు తీసుకుంటారు వింటర్లో. ఇన్ సమ్మర్ విత్ ఫుడ్ హౌ మచ్? ఇన్ సమ్మర్ వి చార్జ్ అరౌండ్ 1700 రూపీస్, 1800 రూపీస్ ఫర్ బోత్. ఫర్ బోత్, యా. సో అంటే ఇప్పుడు వింటర్లో అయితే ఇద్దరుంటే 2000 పే చేయాల్సి ఉంటుంది ఫుడ్తో కలిపి, సమ్మర్లో అయితే ఒక 1700-1800 అలా ఛార్జ్ చేస్తారు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ మోర్ పీపుల్, రైట్? మోర్ పీపుల్ కమ్ యూ విల్ మేక్ ప్రైస్ సమ్ వాట్ లెస్. Yeah, if you have more people in one room, then the price will be go down. Right, right. Yeah, exactly. The extra bed you will provide. We provide extra bed. Okay. And also it depends, sometimes you have a season, low season and up season. So price will be go up, down, up and down. Yeah, up and down. Yeah. So season wise ఉంటుంది. మీరు రూమ్ లో గనక ఇప్పుడు ఇద్దరు ఉన్నాం కదా, ముగ్గురు నలుగురు స్టే చేస్తే గనక ఎక్స్ట్రా బెడ్ ఇచ్చి ఆ ప్రైజెస్ అనేది తగ్గిస్తామని చెప్పారు అలీబై. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అంటే సీజన్ అనేది ఇక్కడ సమ్మర్, వింటర్లో ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి అది ఆల్రెడీ చెప్పారు కదా, సమ్మర్లో తక్కువ ఉంటాయి. మీరు ఎక్కువ మంది వస్తే కనుక మీరు కొంచెం బార్గెన్ కూడా చేయొచ్చు. ఏదైతే ఒక ప్రైస్ చెప్పారో అదే ప్రైస్ మీద ఉండరు అలీబై, తగ్గిస్తారు. నెక్స్ట్ నేనేం అడుగుతున్నానంటే, టూర్ ప్లాన్ కూడా ప్రొవైడ్ చేస్తారు లేదా అని అది తెలుసుకుందాము. సో యూ విల్ సపోజ్ వీఆర్ కమింగ్ హియర్, వీ డోంట్ నో వాట్ ప్లేసెస్ వీ నీడ్ టు విజిట్,
So you will provide tour plan, right? Tour plan. And that tour package with the rooms included, food included. Yes, yes, yes. And the places, traveling and everything. Yeah, yeah, yeah. Suppose in winter you said 4 days, we 4 days, let us say. Yeah. 4 days. And good places, you know, good that Nobra Valley, Turtuk, that take 2 days. They take going days. And come. Yes, yes, yes. And after that, this Pangong Lake, Somari Lake. Yeah, yeah. This another 2 days, they four days. How much 4 days staying, 4 days transportation, and all the places you are showing? Yeah, yeah, yeah. Like, suppose how much you charge in winter? Suppose 4 persons are coming, let us say. We charge around 15,000 per person. 15,000 per, yeah, per person, including everything. Yeah, yeah, yeah. So, 4 rojulu, Nubra Valley ke eldam oka roju untundi, Ravana roju untundi, akkada oka village lo stay chestam, adi kuda anta kuda alibi chusukuntaru, manam ekkada pay chesedi undadu. Alage Magnetic Hill anedi untundi. Somari Lake, Pangok Lake ante, Somari Lake is a good one, right? Yeah, Pangok Lake. Andaru enante adi koncham ekku prachar avadam valla Pangok Lake anukuntaru gani, Somari Lake aithe wonderful ga untundi. నా ఛానల్లో ఆ వీడియో పెడతాను, మీరు చూడొచ్చు. ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో 15,000 ఛార్జ్ చేస్తారన్నమాట అన్నీ దాంట్లో, మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో రూము, ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా దాంట్లో ఉంటుంది. అది మంచి ప్యాకేజ్. సో అట్లా ఉంటాయన్న ప్యాకేజెస్. నేను నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అలీబాయ్తో కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇఫ్ ఎనీబడి సీ ద నెంబర్ దే విల్ కాల్ యూ. Yes, yes, yes. Anytime. సో దే విల్ సే దట్ దే కాల్ ఫ్రమ్ లైక్ వాచింగ్ మై వీడియో. Yeah, yeah, yeah. So you need to make some discount for them. Yeah, sure, sure, sure. Sure, I'll make discount. Okay. Yeah. తప్పకుండా అలీబాయ్ అయితే తగ్గిస్తామని చెప్పారు. మీరు అలీబాయ్ని కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు. తర్వాత నేను రూమ్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. సో ఇది మేము డైనింగ్ అన్నమాట. యాక్చువల్లీ ఫుడ్ పైకి తీసుకొస్తారు, కానీ వీ వాంట్ అ ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఇక్కడికి వచ్చి తింటాము. సో అలీబాయ్స్ వైఫ్, సో వదిన అనమాట మాకు. నేను ముందు అక్కనాను, కానీ మళ్ళీ అలీబాయ్ని భయం అంటున్నాం కాబట్టి వదిన అని పిలుస్తున్నాను. సో దగ్గరుండి వడ్డిస్తారు లిటిల్ ఏంజిల్ ముస్కాన్. Dining hall also. Yes, yes, but we have seen. Yeah, yeah, but in winter we have, that's why we come sit, because it's a small room. Yeah, yeah. So but it's very nice, you know, we have a home feeling. Yeah. So ee room lone mem roju kuda dinner chesesedi. Breakfast aithe pai iskochestaru, laate ikkada isravochu. So nen meeku paina room kuda chupisthanu. So ikkada endante chaala free ga untundi kuchodaniki. Thank you Ali bhai. Welcome. So I'll show them room. Yeah, yeah. Okay, yeah. How it will be? Yes, okay. So I'll give the details in the description. And you can check in the morning. You can show them to the view. Yes, from yes. From the rooftop, you have a completely Ladakh view. Yeah, Ladakh. See. That's why your homestay name is. So నేను ఇప్పుడు నైట్ వీడియో తీసాను కాబట్టి ఈ వీడియోలో మీకు వ్యూ కూడా చూపిస్తాను. ఐ విల్ షూట్ ఇన్ ద మార్నింగ్. ఓకే ఓకే. సో లడాక్ వ్యూ హోమ్స్టే నుండి మీకు ఈ లే మొత్తం కనపడుతూ ఉంటుంది. సో అది కూడా మీరు ఇప్పుడు ఈ వీడియోలో వస్తుంది చూడండి. సో ఇప్పుడైతే రూమ్ చూద్దాం ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో ఇది ఒక గెస్ట్ రూము చూడండి, నీట్గా అరేంజ్ చేశారు. తర్వాత నేను పైన మనకిచ్చే రూమ్స్ కూడా చూపిస్తాను మీకు. హే ముస్కాన్, కార్పెట్స్ అన్నీ కూడా నీట్గా చేశారు కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ డిగ్రీస్ ఉన్నా కూడా ఇట్లా అరేంజ్మెంట్స్ చేసుకుంటారన్నమాట. సో మాకు ఈ రూమ్లో రాగానే మంచి వేడిగా ఉంది. ఓకే. సో ఇది పొగ బయటకు వెళ్ళిపోవడానికి రూమ్ అయితే కనుక మంచి వేడిగా ఉంది. సో అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ నైస్. సో కంప్లీట్ వింటర్ యూ రన్ దిస్ వన్. మొత్తం వింటర్ అంతా కూడా ఇదే ఉంటుంది. ఓకే ఓకే. వేర్ ఇస్ ద ముస్కాన్ బెడ్? ముస్కాన్ స్లీప్స్ ఎవ్రీవేర్ విత్ యూ. సో వాళ్ళ పిల్లల బెడ్స్ అన్నమాట ఇదొకటిను. సో అదొకటి మంచి వేడిగా ఉంది, మంచిగా అరేంజ్ చేశారు. సో వింటర్ మొత్తం కూడా ఇదే యూస్ చేస్తాం. ఎంటైర్ వింటర్ దిస్ ఈస్ ద వన్, రైట్? చాలా వేడిగా ఉందన్నమాట, అరేంజ్మెంట్స్ బాగున్నాయి కదా. ఈ హోమ్స్టేలో ఇది ఒక పైన 4 రూమ్లు ఉన్నాయి. ఒక రూమ్ చూపించి మళ్ళీ మా రూమ్ చూపిస్తాను. ఇది హీటరు, మనం పడుకున్నప్పుడు హీటింగ్. బెడ్కి కూడా ఇది హీటర్ అన్నమాట. సో బెడ్కి హీట్ వస్తుంది. సో ఇవన్నీ మీకు తెలిసినాయి. నార్మల్గా రూమ్ తీసుకుంటే ఉండే, దాని గురించి నేనేం పెద్ద స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. సో టీవీ,
అలాగే వాష్రూమ్, గీజర్ ఉంటుంది, హాట్ వాటర్ వస్తాయి. సో మా రూమ్ చూపిస్తాను. సో ఇది హాల్ అన్నమాట. తమ్ముడు వాయిస్ ఆఫ్ ఒకసారి. సో ఇది మేము ఉన్నది, ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి, మేము బయలుదేరుతున్నాం కాబట్టి చల్ల చెదురుకుంది. తమ్ముడు ముఖంలో ఆనందం చూసారా? ఊరు వెళ్తున్నాం అనేసరికి అసలు ఏంటి పరిస్థితి? రెండు రోజులు ఉండి నీ పరిస్థితి, రెండు మూడు రోజులు ఉండి అయితే దిహార్ జైల్లో పెట్టినట్టే, హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లుంది. ఉందా వస్తావు ఇంకోసారి ఎట్లా ట్రిప్కి? జన్మలో రాడు. సో ఇది మా వాష్రూమ్. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మా హోమ్ స్టేకి ఏంటంటే ఇటువైపు నుండి మాకు సన్ పడతాడు, సన్ వస్తుంది. సో ప్రాబ్లం లేదు రెండు సైడ్ల నుండి. రూమ్లో నుండి కూడా వ్యూ కనపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు పైకి వెళ్ళి నేను ఇది, సో మా రూమ్లో ఉండి ఇట్లా బయటకు వస్తే ఇక్కడ ఇంకో రూము, మూడు రూమ్లు ఉన్నాయి. ఇక్కడ పైకి వెళ్తే మనకి వ్యూ కనపడుతుంది, అందుకే ఇది లడక్ వ్యూ హోమ్ స్టే అన్నమాట. చూడండి, సో ఈ హోమ్ స్టే స్పెషాలిటీ ఇదన్నమాట. పైకి వస్తే మీకు లే మొత్తం కనపడుతుంది, లే టౌన్ ప్లస్ వ్యూ కనపడుతుంది. చూడండి చూసారా, ఇది టౌన్ మొత్తం. సో సన్ రైజ్ అటుంటే బాగుండేది. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను, చూసారా? సో ఇట్లా వ్యూ కనపడుతూ ఉంటుంది. చూడండి, సో ఇది నేను అప్పుడప్పుడు పైకి వచ్చి ఈ వ్యూ చూస్తూ ఉంటాను. సో ఇది లడక్ వ్యూ హోమ్ స్టే, పైన వ్యూ కనపడుతుంది, అందుకే దీనికి లడక్ వ్యూ అన్నారు. సో తీసుకునే స్పెషాలిటీ అంటే ఇట్లా మీకు అంతా వ్యూ కనపడుతూ ఉంటుంది అన్నమాట, టౌన్ ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్న మంచు కొండలు. ఫైనల్గా కింద ఫ్యామిలీతో ఒక ఫోటో దిగేసి నేను వ్లాగ్ని అయితే ముగిస్తాను. మీకేం డౌట్స్ ఉన్నా కూడా హోమ్ స్టే గురించి కమెంట్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. చూసారా, ఓన్లీ ఒక టీషర్ట్ వేసుకున్నాను, బట్ సన్ పడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. -2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా ఓకే, కానీ ఇప్పుడు డే టైంలో ఇలా ఎండ పడుతున్నప్పుడు అయితే కొంచెం వరకు హ్యాండిల్ చేయగలుగుతాం కొంత టైం వరకు, తర్వాత మనము జాకెట్స్ అవి ఇవి వేసుకోవచ్చు. చూసారు కదా, అది హోమ్ స్టే టూరు. సో ప్రైజెస్ కూడా చెప్పించాను, అది నాకు హోమ్ స్టే డీలింగ్స్ అయితే లేవు. మీరు మేక్ మై ట్రిప్లో గోయాబీబోలో ఈ హోమ్ స్టే చెక్ చేసుకుని డైరెక్ట్గా మాట్లాడి ప్రైస్ అక్కడ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే గోయాబీబో మేక్ మై ట్రిప్ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. సో డైరెక్ట్ అయితే చాలా తక్కువ, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్ డిన్నర్తో కూడా మాట్లాడుకోవచ్చు, నేను అలీబాయ్ నెంబర్ కింద ఇస్తాను. అది ఈ వ్లాగ్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే కనుక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అలాగే ఇన్స్టాగ్రామ్ ర్యామ్ స్టార్ వ్లాగ్స్ ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.